నమస్తే పూర్ణాన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఆ మహిళలు ప్రాణం పోయేంత వరకు స్నానం చెయ్యరు కొందరైతే దుస్తులు కూడా ధరించరండి ఇంతకీ ఇలా ఉండేది ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోవాలండి జైన మతంలో ఋషులు సాధువులు కఠినమైన క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతారండి వారు దీక్ష తీసుకున్న తర్వాత ఎప్పుడూ స్నానం చేయరు జైన్ మతంలో రెండు రకాల ఉన్నాయి ఒకటి శ్వేతాంబరం రెండు దిగంబర రెండు వర్గాల సాధువులు దీక్ష తీసుకున్న తరువాత నిరాడంబర జీవితాన్నే గడుపుతారండి ఎటువంటి అనుకూలమైన వనరులు మెటీరియల్ వాడరు శ్వేతాంబర సాధువులు సన్నటి తెల్లని అంటే నూలు వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు దిగంబర సాధువులు బట్టే ధరించరు కనుకనే వీళ్ళు దిగంబరులు కానీ జైన సాధువులు ఖచ్చితంగా చీర రూపంలో ఉన్న తెల్లని వస్త్రాన్ని ధరిస్తారు విపరీతమైన చలిలో కూడా అంటే గడ్డకట్టే మంచు ప్రదేశాల్లో కూడా అటువంటి చలిలో కూడా ఎలాంటి దుస్తులు ధరించరు శ్వేతాంబర సాధువులు సాధువులు అంటే ఆడవారు కూడా తమ వద్ద ఉంచుకునే పద్నాలుగు వస్తువుల్లోనూ ఒక దుప్పటిని ఉంచుకుంటారు చాలా సన్నగా అంటే పల్చగా ఉంటుంది అది నిద్రపోయేప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు ఈ సన్యాసులు అందరూ ఏ సీజన్లో అయినా నేల మీదనే నిద్రపోతారు అంటే చేప వేసుకోవచ్చును చేప మీద పడుకుంటారు అలాగే ఎండుగడ్డి మీద కూడా నిద్రిస్తారు వాటికి ఆశ్చర్యం కలిగించిన ఇది మాత్రం నిజండి జైన సన్యాసులు సన్యాసం తీసుకునేప్పుడు స్నానం చేస్తారు తరువాత ఎప్పుడూ కూడా స్నానం చెయ్యరు అయితే వాళ్ళు స్నానం చేయకపోవడానికి కారణం ఏంటంటే క్రిముల ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుందని నమ్ముతారండి ఈ కారణంగా వారు స్నానం చేయరు వారి నోటి మీద ఎప్పుడూ గుడ్డ ఉంచాలి నోటి ద్వారా ఎటువంటి క్రిములు నోటిలోకి ప్రవేశించకుండా స్నానం ప్రధానంగా రెండు రకాలుగా చెప్తారు బాహ్య మరియు అంతర్గత సామాన్యుడు ప్రతినిత్యము నీటితో స్నానం చేస్తాడు కానీ జైన సన్యాసులు అంతర్గత స్నానం చేస్తారు అంటే ధ్యానంలో అంతర్గత స్నానం చేయటం ద్వారా జైన సన్యాసులు తమ జీవితం అంతా ఎంతో సరళంగా జీవిస్తారు అన్ని రకాల భౌతిక వనరులకి దూరంగా ఉంటారన్నమాట విదేశాల్లో నివసిస్తున్న జైన సన్యాసులు కూడా ఇదే జీవితాన్ని గడుపుతారు వారికి జైన సంఘం వారు ఆశ్రయం ఇస్తారు ఆహారం కూడా వారే చూసుకుంటారు వారు జైన మతానికి సంబంధించిన దేవాలయాలకి ఆనుకుని ఉన్న మతాలలో నివసిస్తూ ఉంటారు